My dear Vedabonds and divine lovers, Karma, Karma Yogam. ఇది చాలా ముఖ్యమైన అంశం. సాధకుడికి, సామాన్యుడైన వ్యక్తి సాధకుడిగా మారాలనుకున్నప్పుడు ఇది చాలా చాలా ముఖ్యమైన అంశం. కర్మయోగం ద్వారానే మిగతా యోగాలు ప్రాప్తిస్తాయి. కర్మ అంటే ఒక పని చేయటం. ఒక పనిని మనం యోగంగా మార్చుకుని చేయటం కర్మయోగం. మనం చేసే ప్రతి పనిని, నాకేం పని లేదు, ఖాళీగా ఉన్నాను అనుకోవడానికి లేదు, చేయాలనుకుంటే ఎన్ని పనులైనా ఉంటాయి. మనం పనుల నుంచి, కర్మల నుంచి తప్పించుకుంటే కర్మలు ఉండవేమో కానీ, కనిపించవేమో కానీ, చెయ్యాలి అనుకుంటే ఎన్నైనా చేయొచ్చు. పూర్వజన్మ కర్మ అంటూ ఉంటాం, అది వేరు. నేను ఇప్పుడు చెప్పేది ప్రస్తుత జన్మలో జీవించటంలో చేసే పనులు, అనుసరించాల్సిన పనులు. ఒక పని చేస్తూనే ఉండాలి. ఏ మనిషి అయినా సరే కర్మను నిర్వర్తిస్తూనే ఉండాలి. ఏదో ఒక పనిలో ఉండాలి. సాధన కూడా ఒక కర్మే. కానీ సైలెంట్ మెడిటేషన్, యాక్టివ్ మెడిటేషన్ అంటాం. సో ఇక్కడ కర్మయోగాన్ని మెడిటేషన్గా తీసుకుంటే 24 గంటలు మనం మెడిటేషన్ చేయొచ్చు, చేస్తూనే ఉంటాం, ఉండగలం. అంటే చేసే ప్రతి పనిని భగవంతుడికి సమర్పిస్తూ, నేను భగవంతుడికి చేస్తున్నాను, భగవంతుడి పని చేస్తున్నాను, భగవంతుడు నాకు ఇచ్చిన పనిని నేను నిర్వర్తిస్తున్నాను, ఈ రూపంలో భగవంతుడికి సంబంధించిన పనుల ద్వారా నేను నన్ను నేను ఉద్ధరించుకుంటున్నాను అనే భావనలో కర్మలు చేస్తూ ఉంటే అక్కడిక స్వార్థం రాదు, అలసట రాదు, బాధ రాదు, అహంకారం రాదు. సమర్పణ, ఆ ప్రకృతికి, ఆ యూనివర్స్కి మనం సమర్పించుకుంటే ఆ భగవంతుడికి నేను చేస్తున్నాను అనే భావనలో చాలామందిని చూస్తూ ఉంటాం. మనం ఫారినర్స్ ఇండియాకు వస్తే హైడకన్ బాబా ఆశ్రమంలో కానీ, రిషికేష్లో శివానందాశ్రమంలో కానీ, అలా రకరకాల ఆశ్రమాల్లో చూస్తూ ఉంటాం. వాళ్ళు ఎప్పుడు ఖాళీగా ఉండరు, గమనించండి. వాళ్ళు ఏదో ఒక పనిలో ఉంటారు. సాధనలు 24 గంటలు ఆ ముక్కు మూసుకుని సాధన చేయటం అక్కర్లా. సాధనకి క్వాలిటీగా ఒక ప్రశాంతమైన సమయంలో, రాత్రి కానీ ఉదయం కానీ, మనం సాధనకి సమయం కేటాయించి మిగతా సమయంలో పగటిపూట ఏదో ఒక కర్మను మనం యోగంగా మార్చుకుని చేయటం, కర్మయోగాన్ని నిర్వర్తించటం. అక్కడ ఏదైనా గోడలు క్లీన్ చేయాలంటే చేస్తూ ఉండటం, లైబ్రరీలో పుస్తకాలు సర్దాలంటే సర్దటం, మొక్కలకు నీళ్లు పోయాలంటే పోయటం, ఇలా రకరకాలు మనకు చేయగలిగిన విధంగా ఏదో ఒక పని చేస్తూ ఉండటమే కర్మయోగం. అది ఏదో ఆశ్రమానికి చేస్తున్నాను, వీళ్ళకి చేస్తున్నాను, వాళ్ళకి చేస్తున్నాను, కొంతమంది బాత్రూమ్లు క్లీన్ చేస్తూ ఉంటారు, కర్మయోగం అది, మహాకర్మయోగం. అక్కడ వాళ్ళందరూ ఎవరో పాడు చేసిన దాన్ని నేను క్లీన్ చేస్తున్నాను అని కాదు. అక్కడ పాడైంది కనుకనే నువ్వు క్లీన్ చేయాలి, నీకు ఆ పని ఇవ్వబడింది, భగవంతుడు ఇచ్చాడు, నా సద్గురువు నాకు ఈ పని ఇచ్చారు అనే భావనతో చేయటమే కర్మయోగము. కర్మయోగం చాలా గొప్పది. అందుకనే ఏదో ఒక క్రియలో ఉండాలి మనిషి. క్రియాయోగం కూడా దీని కిందకే వస్తుంది. కర్మయోగం, క్రియాయోగం రెండు ముడిపడి ఉంటాయి. ఇక్కడ కేవలం భౌతికమైన పనులు చేస్తూ మనం కర్మయోగాన్ని చేస్తూ ఉంటాం. క్రియాయోగం అంటే భౌతికాన్ని చేస్తూ చేస్తూ అంతర్ముఖం అవ్వటం, అంతర్ముఖమై లోపల ఉన్న కర్మలను మనం చేస్తూ వెళ్ళటం. అక్కడ క్రియాయోగంలో రెండో అంశం ఉంటుంది. అక్కడ ఇక్కడ బాహ్యక్రియలు మాత్రమే చేస్తాం. సేవ చేయటం, సేవకురాలిగా, సేవకుడిగా మారటం,
ఒకటి దేవాలయం దగ్గర ఉన్నాం అనుకోండి, ఆ దేవాలయాన్ని చక్కగా కడగటం, ముగ్గురు వేయటం, భగవంతుడి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటే ఆ భగవంతుడిని చక్కగా కడిగి అలంకరించటం, పూలు తెచ్చి ఎక్కడి నుంచో కొన్ని పూలు సేకరించుకొచ్చి ఆ పూలతో మాల చేసి ఆయన మెడలో వేయటం. ఓం సిద్ధ క్రియా బాబాజీ నమః. సిద్ధక్రియా బాబాజీ నమః. ఇదంతా కర్మయోగమే. కర్మయోగికి ప్రధానంగా ఉండాల్సింది సమర్పణ భావం. నేను చేస్తున్నాను, ఇంత చేస్తున్నాను, అంత చేస్తున్నాను, వాళ్ళు ఏం చేయరేంటి, వీళ్ళు రెండో వైపు దృష్టి, రెండో వ్యక్తి వైపు దృష్టి లేకుండా నేను నా కర్మయోగం, నా ద్వారా జరుగుతున్న కర్మ ఒక పని, దాన్ని నేను యోగంగా మార్చుకుంటా, యోగిగా మారి చేస్తా, యోగినిగా మారి చేస్తాను, చేస్తున్నాను అనుకుని కనుక ఆ కర్మలు ఆ పనులు చేస్తూ ఉంటే లోపల నుంచి మార్పులు వస్తాయి. సమర్పణ భావంతో, అహంకారం లేకుండా, ఆశపడకుండా, గుర్తింపు కోసం ప్రయత్నం చేయకుండా చేసే యోగ మార్గం కర్మయోగం. కర్మయోగికి ప్రధానంగా ఉండాల్సింది సమర్పణ, భగవంతుడికి సమర్పించుకుని భగవంతుడి ద్వారా నేను జన్మించాను కనుక నా శరీరాన్ని భగవంతుడికి సమర్పిస్తా, ఆ భగవత్ కార్యాలకు సమర్పిస్తా, భగవంతుడి సృష్టిని చేసి ఇంతమంది వ్యక్తులను చక్కగా సృష్టించారు కనుక ఈ వ్యక్తులకు, ఈ ఇక్కడున్న ప్రాంతాలకు, ఇక్కడున్న ఆశ్రమం అవనండి, గుడి అవనండి, మరొకటనండి, అక్కడ నేను సేవ చేసి నా శరీరాన్ని, మనసుని నేను నా ఆధీనంలోకి తెచ్చుకుంటా ఒక సేవ ద్వారా. సేవ ద్వారా మాత్రమే శరీరం లొంగుతుందండి, గుర్తుపెట్టుకోండి. నిస్వార్థంగా తనను తాను దాచుకోకుండా సేవ చేసిన వాళ్ళకి శరీరం చక్కగా యాక్టివ్గా స్పిరిచువల్గా మారుతుంది. రెండవది మనసు. ఎప్పుడైతే ఏ ఆలోచనలు పెట్టుకోకుండా నిస్వార్థంగా చేస్తున్న పనిలోనే ఏకాగ్రతతో మనం ఉండిపోయి ఎప్పుడైతే చేస్తూ ఉంటామో కర్మల్ని యోగంగా మార్చుకుని అక్కడిక మనసు కూడా ఇంక పనిచేయదు. అంటే అదేమి పిచ్చి పిచ్చి ఆలోచనలు పక్కకి మనల్ని దారి తప్పించదు, మనం చేస్తున్న పనిలోనే అది కూడా ఉండిపోతుంది మనసు కూడా. అలాగ శరీరాన్ని, మనసుని లొంగదీసుకోవడానికి, చక్కగా ఒక ఆధ్యాత్మికంగా మార్చడానికి ఏకైక మార్గం, ఉత్తమ మార్గం ఏది అంటే కర్మయోగము. కర్మయోగం ద్వారా భక్తి యోగానికి వెళ్తాం, భక్తి యోగం ద్వారా జ్ఞానయోగానికి వెళ్తాం. ఎస్, కాబట్టి చేసే పనిని త్రికరణ శుద్ధిగా మనసా వాచ కర్మణ అన్నారు. అందుకని మనసా వాచ కర్మణ, త్రికరణ శుద్ధిగా మనం ఏ పని చేస్తున్నా కూడా మనలో ఒక స్థితి, ఒక స్థితి ఏర్పడుతుంది. ఎస్, మంచి స్థితి. మనలో ఉన్న ఆ దుర్గుణాలు పోతాయి, బ్లాకేజెస్ పోతాయి, ఎమోషన్స్ పక్కకు పోతాయి, అసూయ ద్వేషాలు లాంటివి దుర్గుణాలన్నీ కూడా క్లీన్ అయిపోతాయి. ఇంకొకరి గురించి ఆలోచించం కదా, ఎవరికి చేస్తున్నాం అనేది లేకుండా, ఎక్కడ చేస్తున్నాం అనేది లేకుండా ఏదో ఒక పని ఎంచుకుని ఆ పనిలో ఏ నిమగ్నం అయిపోతే మనల్ని మనం పూర్ణంగా ఆ పనిలో ఉంచేసుకుని, మనం పనిలో కూరుకుపోయి మనం ఆ పనిగా మారిపోయి చేయటమే యోగం. యోగము అంటే కనెక్టివిటీ, ముడిపడి ఉండటం. కర్మతో ముడిపడి ఉంటావా, కర్మయోగం. భగవంతుడితో ముడిపడి నువ్వు జీవిస్తూ ఉంటావా, భక్తి యోగం. ఎరుకును ఆధారం చేసుకుని ఒక జ్ఞానాన్ని, అవగాహనని పెంచుకోవడానికి నువ్వు ముడిపడి ఉంటావా, ఆ జ్ఞానంతో, ఎరుకుతోటి, ఆ పరిశీలనతోటి ముడిపడి మనం క్రియలు చేస్తుంటే భక్తి యోగం. కాబట్టి కర్మయోగం చాలా చాలా గొప్పది. ఏదో ఆశపడుతూ చేయకుండా, ఇక్కడ మనం ప్రతిఫలం ఆశించకుండా చేయటం గుర్తుపెట్టుకోండి.
ప్రతిఫలం ఆశించకుండా మెటీరియలిస్టిక్గా ప్రతిఫలాలు ఆశిస్తూ చేసేది యోగం కిందకు రాదు. యోగము అంటేనే నిస్వార్థంగా ప్రతిఫల అపేక్ష లేకుండా చేసేది. అలా చేయగలగాలి. కాబట్టి కర్మయోగం చేయండి. ఎవరైనా సహాయం చేసే అవకాశం వస్తే సహాయం అడిగితే కర్మయోగం భగవంతుడికి చేస్తున్నాను అని అక్కడ సహాయం చేయండి. ఎక్కడైనా సరే అడగకపోయినా ఒక అక్కడ అవసరమైన కార్యాన్ని గుర్తించి మీరు త్రికరణ శుద్ధిగా ఆ పని ఈ పని నేను చేస్తాను అని ముందుకు వెళ్ళిపోండి. అంతే ప్రతిఫలం దీనివల్ల ఏమిటి, ఎవరు మెచ్చుకుంటారు, డబ్బులు వస్తాయా, మరొకట ఆలోచించకండి. కర్మయోగం చాలా ముఖ్యం, చాలా మంచిది ఫౌండేషన్. యోగిగా మారటానికి, యోగ మార్గంలో జీవించటానికి, యోగ స్థితిని పొందటానికి, ధ్యానము అనే అల్టిమేట్ దానికి మనం చేరటానికి కర్మయోగం ఫౌండేషన్. ఒళ్ళు దాచుకునేవాడికి భగవంతుడు దొరకటం అర్థం కాదు. అందుకనే ఫౌండేషన్ మూలాధార చక్రము దగ్గర సాధన ఎలా మొదలవుతుందో ఇది మూలాధారం లాంటిది. సాధకుడికి, ఒక మంచి ఆధ్యాత్మిక వ్యక్తికి కర్మయోగం మూలాధార శక్తి, మూలంగా ఉన్న ఆధారం ఇది. ఈ మూలాన్ని, మూలతత్వాన్ని, మూలక్రియని మనం ఆధారం చేసుకుంటే కర్మయోగిగా మారితే, కర్మయోగంలో మనం చక్కగా జీవించగలిగితే ఖచ్చితంగా ఆధ్యాత్మిక ఉన్నతి దొరుకుతుంది. థ్యాంక్ యూ. For further information and blessings, like, comment, share and subscribe.